నేను సుఖవాసరి బాబును మాట్లాడుతున్నాను మొన్న మన రాత్రి మొన్న గురువారం రాత్రి ఇరవై ఏడో తారీఖు రాత్రి అనమాట మే ఇరవై ఏడు రాత్రి రెండు వేల ఇరవై ఒకటి పన్నెండు ఒంటి గంట తర్వాత మన తోటకి ఎంతమంది వచ్చారో కానీ అన్నం పర్సన్స్ వచ్చారు వచ్చి బాగా ఈ తోట గురించి తెలిసిన వాళ్ళే వచ్చారండి తోటలోకి వచ్చారు ఒక పది హిద్దెంది ఇరవై చెట్లు దాకా శ్రీగంధం చెట్లు రంపం పెట్టి నరికేసేసారండి నాలుగైదు చెట్లను తుండేలుగా చేసుకుని ఎత్తుకెళ్ళారు మిగతాయి ఫామ్ కాకపోయే తలకి ఇది చేశారనమాట ఆ పక్కన ఉండే వెంచర్ చూసారా ఆ ఎఫ్ఎంఆర్ వెంచర్ అది ఇది ఏమన్నా ఈ పోల్ బాతింది ఏమన్నా సువిధా వెంచర్ ఈ సువిధా వెంచరు ఈ కొత్తగా జెండాలు బాతింది ఏమన్నా ఇప్పుడు అక్కడ డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు అది ఎఫ్ఎంఆర్ వెంచర్ అంట ఈ అంత గేటెడ్ కమ్యూనిటీలు ఈ రెండు ఈ రెండు గేటెడ్ కమ్యూనిటీలు కాం బోర్డర్ కాంపౌండ్ వాళ్ళు ఇది ఆ కాంపౌండ్ వాళ్ళు మధ్య ఇక్కడి నుంచి వచ్చారండి ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచి వచ్చారు చూపి నేను చూపిస్తాను చూడండి ఇది కాంపౌండ్ ఇది కాంపౌండ్ వాల్ కదండి ఇది కాంపౌండ్ వాల్ ఎండు ఇక్కడికి వచ్చేదానికి ఇది ఏమన్నా కడియా ఈ మధ్యలో తెంచారండి ఈ మధ్యలో ఈ మధ్యలో ఈ మధ్యలో ఏం చేశారంటే బైండింగ్ వైర్లు తీసేశారు కనపడుతుంది మీరు బాగా గమనించండి ఆ బైండింగ్ వైర్లు తీసేసి శుభ్రంగా అక్కడ చూడండి బైండింగ్ వైర్లు కింద పడిపోయినాయి ఆ లాస్ట్ కడియకి బైండింగ్ వైర్లు కింద పడిపోయి అక్కడి నుంచి వచ్చారు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చూసారా ఇక్కడ ఇక్కడ ఏం చేశారంటే ఈ మన చైన్ లింక్ జాలి ఉంది కదండీ ఈ చైన్ లింక్ జాలి ఎట చేశారంటే మన తుంచేశారండి మన ఏది మన ఒక ఒక లింక్ తీసేశారండి ఒక లింక్ తీసేశారు ఇక్కడ చూడండి దీని మధ్య ఒక లింక్ ఉంటుంది ఒక లింక్ తీసేసి విడతీసేసారు ఇటు వచ్చారనమాట ఇటు వచ్చేసిన తర్వాత ఇంటి నుంచి లోపలికి వచ్చేసేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లోపలికి వచ్చారు వచ్చిన తర్వాత ఇదిగో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటు వచ్చి ఈ చెట్టు కొట్టారండి ఫస్ట్ కొట్టను కూడా కొట్టలేదు వాళ్ళు ఇప్పుడు మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను నేను ఇక్కడ రండి చూపిస్తాను ఇదిగో ఈ విధంగా ఈ విధంగా కోసేశారండి రంపంతో రంపంతో కోసారు కోసిన తర్వాత ఇక్కడ చూశారు కదా ఇక్కడ ఇది మన సాగు లేదు చావలేదు లేకపోయే తలకి కింద పడేశారు కింద పడేసేసి చూశారు కదా అది దానికి దీనికి మధ్య ఒక నాలుగు అడుగులు తుండాలు ఉంటాయి ఒక నాలుగు అడుగులు ఐదు అడుగులు ఆ తుండం ఎత్తుకెళ్ళిపోయారు ఒకటి చేశారు ఇంకా రెడ్డి ఎక్కడమ్మా ఇది ఇక్కడ ఒకటి ఉంది చూశారు కదా ఇది ఇట్లా ఇదిగో చూశారు కదా చాగా ఇప్పుడే పడుతుంది ఇక్కడ ఇప్పుడే పడుతుందండి బాగా క్లోజ్లో తీశాను చూశారు కదా ఇది చాగ ఇంకొకరు మూడు ఏళ్ళు అయితే కానీ చాగ దీనికి పట్టదండి ఏడు సంవత్సరాల చెట్టు ఇప్పుడే ఫామ్ అవుతుంది చూసారా ఇక్కడ రౌండ్ మధ్యలో కనపడుతుంది కనపడుతుంది ఇక్కడ మధ్యలో కనపడుతుంది చూశారు కదా ఇదంతా ఇది చాగ ఇది ఇంకొక ఆరేళ్ళు ఉండాలండి పదేళ్ళు ఉంటే కానీ ఎప్పుడైనా సరే శ్రీగంధం చెట్టు రైతు సోదరులరా పదిహేను పది సంవత్సరాల తర్వాత ముప్పై సంవత్సరాల వరకు చాగా బాగా వస్తుందండి ఉండకొద్దీ ముదిరిన కొద్దీ చాగా వస్తుంది ఇప్పుడే ఫామ్ అవుతుందండి వాళ్ళు వెధవులు లంజ అడుగులు వాళ్ళు దరిద్రం ఉండా కొడుకులు ఇది వచ్చిందని ఆశతో ముందే కోసి పారేశారు ఆఫ్ నాలెడ్జ్ గార్డులో ఎవరో ఇట్లా కోసేశారు చూశారు కదా అదిగో ఈ ఈ కంప్ ఉంది ఈ మధ్యలో ఏం చేశారంటే తీసుకుని వెళ్ళారండి ఇట చేసుకుని వెళ్ళారు ఇంకెక్కడమ్మా రెండి ఎక్కడమ్మా ఇది ఇక్కడ ఇక్కడ ఒకటి ఉందండి మొత్తం ఇట్లా పద్దెనిమిది పద్దెనిమిది చెట్లు మొత్తం ఇటు చూడండి ఎట్లా ఉంటాయో మన దగ్గర శ్రీగంధం చెట్లు ఇదిగో ఇట్లా ఉంటాయి అన్నమాట చూడండి ఇట్లా ఉంటాయి ఉంటాయి ఇది కూడా ఇక్కడ ఉంది చూసారా ఇక్కడ కూడా ఇది ఇది పరిస్థితి చావ రాలేదు కొద్దిగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది చూశారు కదా అక్కడ కంప ఉంది ఈ మధ్యలో తిండే కొట్టుకెళ్ళారు ఇట్లా అనమాట ఇట్లా మొత్తం కలిపి అది చూసారు కదా అక్కడ అక్కడంతా కంప కదా అక్కడ ఒకటి అది అక్కడ ఒకటి అది ఆడకు రెండు ఇట్లా మొత్తం లావు లావులు చూసుకున్నారు ఒక పద్దెనిమిది చెట్లు లావు లావులు చూసుకున్నారు కోసేశారు వాళ్ళు ఎంత తెలివిగా చూసారో చూసారా అట కోసారో చూసారా ఎంత నీట్గా కోసేశారు రంపం పెట్టి యాక ఇది మన బ్యాటరీ రంపాలు వచ్చినాయి కదా ఇవాళ రేపు వాటితో కోసేశారు కోసేసి ఇక్కడ ఈ రంప పొట్టు పడింది కదండి దీన్ని బట్టి తెల్ల రంప పొట్టు అయితే చాగ లేనట్టు నల్ల రంప పొట్టు పడితే చాగ వచ్చినట్టు అది చూసుకున్నారు చాగొచ్చిన మొక్కలు మాత్రం ఐదు అడుగులు ఆరు అడుగులు తుండాలు ఎత్తుకెళ్ళిపోయారండి ఇది అనమాట ఈ మొదలు ఇది ఇక్కడ చూడండి అంత కంప అది కంప ఎట్లా మొత్తం పద్దెనిమిది వరకు పద్దెనిమిది లాగ కొట్టారు దానికి ఘాట్లు ఎక్కడ పెట్టారు రండి ఎక్కడా చూపించు చూపించు ఇది కాక ఇంకా కొన్ని చెట్లకి ఒక ఒక నిన్న మూడు దొరికినాయి ఇవాడు ఒక ఆరు అది కొద్ది కొద్దిగా చూడు 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 ఇటు తీసుకొస్తాను ఇది తీసుకొస్తాను ఇట్లా గాడు పెట్టారండి ఇటు చూసారా ఇటు గాడు పెట్టేశారు చెట్టు మొత్తం చూపిస్తాను చెట్టు అంతా చూశారు కదా ఇరవై అడుగులు పెరిగిన చెట్టు ఏడు సంవత్సరాల వయసు ఉన్న చెట్టు ఈ చెట్టుకి ఏం చేశారంటే ఒక అడుగున్నర రెత్తిలో ఇట్ట గాత పెట్టారండి గాత పెట్టారు ఆ గాత కూడా చూసారా సగాం వరకు తెగింది సగం వరకు తెగింది తెగిన తర్వాత చెట్టు పడిపోద్దామని నేనేం చేశాను సపోర్ట్ తనుడు వేసి పెట్టేశాను ఇది ఈ కర్ర వేసి సపోర్ట్ తనుడు పెట్టాను అట్ట తనుడు పెట్టాను ఏం చేస్తాయి ఇక అట్లా అనమాట ఇట్లా నిన్న మూడు దొరికిని ఇవాళ ఇంకొక ఆరు దాకా దొరికేటట్టు కనపడుతున్నాయి ఇక్కడ ఇంకోటి ఉందండి ఇక్కడ చూపిస్తాను ఇక్కడ కూడా ఎక్కడ రెడ్డి చూడండి ఇంకోటి ఎక్కడ చూడు ఇంకోటి ఎక్కడ ఉందా ఇది అండి చూశారు కదా ఇట్లా సగం కత్తిరి చేశారండి ఏం పోయింది అదేం పోయింది ఇది ఇది ఇదనమాట మంచి పూత ఖాతా మీద ఉంది ఇది ఇదన్నమాట చూసారు కదా ఇట్లా పెట్టేశారు గాత చుట్టూతో చేసినాను చూడండి అదనమాట ఇట్లా గాతలు పెట్టారండి గాతలు పెట్టారు చూసారా చెట్లు ఎట్టు ఉంటాయి ఈ విధంగా ఉంటాయి గాథలు పెట్టారు కొట్టేశారు అది ఎవడో కామెంట్ పెడతాడు పిచ్చోడు నేను చెట్టు చెట్టు చూపిస్తానంట చూపించుకునేందుకు నేను రైతులని ఎడ్యుకేట్ చేయడానికే మల్టీ క్రాప్ పెట్టి ఎర్రచంద్రం చంద్రం పెట్టుకోండి అని చెప్పడానికి రైతుని ఎడ్యుకేట్ చేయడానికి పెట్టా చూపిస్తా చెట్టు చెట్టు చూపిస్తా బాగా జాప్తా చూపిస్తా నేనేం పిలుకోండి అనుకున్నారా కొడుకు దొరికితే నజ్జు నజ్జు చేసి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పడేస్తా ఆషామాషి కాదు ఇక్కడ నా పొరపాటు నీటి ఎక్కడ నాకు నేను ఇదా ఇప్పుడు కెమెరాలు పెడతాను దొరకని ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళే ముందే ఇక్కడే ఏం చేయాలో నాకు తెలుసు పోలీసులు కూడా చెప్పేశారు ఏం చేయమను కొడుకుని అంత ఈజీగా వదులుతా అన్నారా నాకు తోట పెట్టడం వచ్చు తోట పెంచడం వచ్చు కాపాడుకుంటాం కూడా వచ్చు ఏదో ఆడు కొట్టాడు ఇంకా ముందు ముందు దొరకకుండా పోడు దొరికితే మాత్రం ఏం చేస్తానని అంత ఈజీగా వదాను నేను రైతు ఆ మాత్రం ధైర్యం లేకపోతే రైతే కాదు వాడు చేతకైనాడు కాబట్టి కంపల్సరీ ఇదిగో ఇంకో చెట్టు ఇదిగో మా రెడ్డి చూపిస్తున్నాడు ఇది ఎంత దారుణంగా కట్ చేశారు చూసారా చూసారా ఎంత దారుంగా కట్ చేశారు చుట్టూతో తిరుగుతుంది చూడండి చూడండి ఎయిటీ ఎయిటీ పర్సెంట్ కట్ చేసేసారండి ఇంకా కొద్దిగా పట్టు ఉంది ఓకే కొద్దిగా పట్టు ఉంది వెనకాల సగం వన్ థర్డ్ ఉంది టూ థర్డ్ అయిపోయింది చూశారు కదా రంప రంపట్టు కూడా అది అంటే ఇక్కడ నుంచుని ఇక్కడ నుంచుని కోసాడు అనమాట ఇక్కడ నుంచుని కోసాడు అందుకని రంపొట్టు ఇటు పక్కకు పడింది అంటే ఇటు పక్క నుంచుని కోసాడు ఇటు నుంచి కోసాడు ఇక్కడి నుంచి ఇట కోసి కోసాడు కోసిబెట్టి ఈ రంప పొట్టు ఇది పడింది ఓకే ఇదనమాట వాళ్ళు చేసిన మూడో సాపరండి నేనంతా పిరికోం ఏం కాదు నాకు తెలుసు వీళ్ళని ఎట్ట పట్టుకోవాలో పట్టుకుంటాను కొడుకులు దొరికితే ఉంటుంది నుజ్జు నుజ్జే నేను చెప్తున్నాను అంత ఆశామాషగా నేను వదలను అంత దమ్మున్నాడు కాబట్టి ఇంత పెంచాను మొక్క మొక్క చూపిస్తా బాగా జాబితా చూపిస్తా చూపిస్తడం కూడా ఏం చూపి నాకేం భయమా పెంచాలి కాబట్టి పెంచుతున్నాం రైతులు పెంచమని చెప్తున్నాను పెంచాను ఎందుకు పెంచకూడదు ఏమన్నా తప్పే ఉంది మనం కాని పని చేస్తున్నావా రైతులందరూ మల్టీలే వేసుకోండి మల్టీ క్రాపింగ్ చేయండి విలువైన వృక్ష అటవీ జాతుల దగ్గర నుంచి ఎర్ర చందనాలు చందనాలు దాకా పెంచుకోండి ఏమవుతుంది ఒకటేరా కొట్టుకెళ్తారు దొరికినప్పుడు కొడుకు నుద్దు నుద్దు చేయటమే కా చేయటం పోలీస్ స్టేషన్లో బారేయటమే ఇదివరకు అట్లా కాదు మనం తెగించి ఊరుకుంటమే ఇక నేను కూడా నేను కమిషనర్ గారిని కలుస్తాను మన డీసీపీ గారిని కలిసాను నేను డీసీపీ గారిని కలిశాను సిఏ గారిని కలిశాను రేపు కమిషనర్ గారిని కలుస్తున్నాను కలిసి నేను ముందు వెపన్ లైసెన్స్ అప్లై చేస్తా మా కిషన్ రెడ్డి గారితో కూడా మాట్లాడతాను హోమ్ మినిస్టర్ ఎంఓఎస్ ఉన్నారు కదా వారితో కూడా నేను మాట్లాడతాను మాట్లాడి నేను వెపన్ లైసెన్స్ తీసుకుంటాను సరే మంచిది వీళ్ళు ఏం చేస్తారో ఎంతవరకు వస్తారో నేను చూస్తాను ఇట్లా చూడండి ఎంత బోర్డర్ ఫెన్సింగ్ ఎంత బాగుందో ఎంత బాగుందో చూడండి అంత అద్భుతంగా పెరిగింది ఎనిమిది అడుగులు పది అడుగులు పెరిగింది కంచ ఆ ఎట్ జస్ట్ లేని ఆ ఒక్క చోటే పీక్ వచ్చారండి అక్కడ కూడా ఉరక కొట్టి చూపి చూపిస్తాను మళ్ళీ ఆ చూడండి అక్కడ ఆ కొట్టి కొట్టి పోయిందండి అక్కడ కొద్దిగా అక్కడే జ్వరపడ్డారండి ఆడ కూడా ముళ్ళకంపేశాను ఆ ముళ్ళకంపులోంచి వచ్చారు కాబట్టి నాకైతే నేనైతే అధార్యపడలేదు ఏదో పద్దెనిమిది చెట్లు కొట్టేశారనే తలకి నేనేం ఆధారపడను అంతా నేనే అంత బ భయపడి పారిపోయేవాడిని కాదు తెలుసుకుంటాను నేను తెలుసుకుంటా కొడుకు ఏటో చూస్తాను తుంచు ఏం చేయాలో చేస్తా నేను అంత ఆ సమాషి కాదు సీసీ కెమెరాలు పెడుతున్నాను నేను వెపన్ లైసెన్స్ తీసుకుంటాను ఎక్కడి వరకు వస్తే ఎక్కడికి వస్తాను కానీ రైతు సోదరులరా మీరు కూడా ఇంత దాకా వెళ్ళక్కలేదు ఫస్ట్ నుంచే మీరు కాపాడుకోండి మీరు ఎత్తైనా సరే కొంచెం చూసుకోవాలి విలువగా చెట్లు కాబట్టి నేను పెట్టమన్నాను పెట్టుకోవాలి ఎందుకంటే ఒక బోనోక్రాప్ ఒక వరి ఒక మామిడి ఒక జామ మీద ఆధారపడితే రాదండి లాభాలు రావు కాబట్టి మనం రైతులు కూడా మనం తిప్పవాల మనం న్యాయంగానండి రెండు పంతొమ్మిది డెబ్బై రెండు వేల ఐదు ఆరు ఏదో చట్టం తీసుకొచ్చాయండి ఆయన మన్మోహన్ సింగ్ గారు ఎవరైనా పెంచుకోవచ్చని ఈ అటవీ జాతులు అంతరించిపోతున్న జాతులని శ్రీగంధం ఎరచందనం పెంచుకోమని చెప్పాడు జీవో వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ అక్కడి నుంచే పెంచుకుంటున్నారు మనం పెంచుకుందాం తప్పే ఉంది ఇన్కమ్ వచ్చింది కాకపోతే జాగ్రత్తగా కాపాడుకోవాలా భయపడి పారిపోకూడదండి భయపడి పారిపోతే మన పరిగెత్తిస్తారు ఈ దొంగలు ఈ దొంగ కొడుకులు పోలీసు కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేసింది మధుసూదన్ గారు కానీ మా డీసీపీ మేడం కానీ శిల్పవల్లి మేడం కానీ మా మధుసూదన్ గారు సిఐ కానీ రెడ్డి ఎస్ఐ గారు కానీ ఆ కానిస్టేబుల్ ఉన్నారు శ్రీకాంత్ ఇంకా ఇద్దరు నలుగురు వచ్చారు పాపం వాళ్ళ పేర్లు నాకు తెలియదు అందరూ చాలా చాలా ఇంప్రెస్ అయ్యారు తోటను చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు ఇంత బాగుంది అండి కొడుకులు ఎట్ట వచ్చారు పట్టుకుందాం సార్ ఎట్టయినా సరే మాకు ఇవాళ కాబట్టి దొరుకుతారు దొరికితే మాత్రం ఏం చేయాలో చేద్దాం సార్ ఇది అంత ఇంతటితో ఆపుదాం ఇది ఇంకా ఫర్దర్గా జరగనివ్వకుండా నాకు ధైర్యం చెప్పారు నా నేను కూడా ధైర్యంగానే ఉన్నా నేను నాకేం పెరుగుతాను ఏం లేదండి నేను ఎట్ట తెలుసుకోవాలి ఈ కొడుకులు ఎట్ట దొరుకుతారని నేను చూస్తున్నాను అనమాట ఓకే ఇట్లా ఇట్లా ఉన్నాయండి దరిదాపు మన దగ్గర ఉన్న చెట్లలో ఎక్కువ భాగం ఇది ఈ విధంగా ఉంది పోతా పిందా కాయ మీద చూసారా చూసారా అదంతా కాయ మీద చూడండి పోతా పిందా నల్లటి కాయ ఉంటుంది అదంతా పడి మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయండి కింద మొక్కలు వస్తాయి ఎట్లా అనమాట ఇది ఇది ఉంది కదండి ఈ ప్రక్కన చూడండి ఒక జామ చెట్టు చూపిస్తాను మీకు నాకు ఎందుకంటే ఈ చెట్లు చూస్తే మహా పిచ్చి నాకు ఈ జామ చెట్టుకు చూడండి కాయ ఎంత ఉందో ఈ జామ చెట్టుకు చూడండి ఎన్ని వందలు ఉందో ఎంత అండి మూడు రెండు సంవత్సరాల చెట్టు ఇది ఎన్ని వందల కాయ ఉందో చూడండి ఒక్కసారి మొత్తం తెస్తున్నా ఇది రెండో కాపు కాపు అయిపోయింది కాపు అయిపోయింది చూడండి ఎంత కాపు ఎంత కాపు ఇది చూడండి ప్రకృతి వ్యవసాయంలో కాద కాయదన్నాడు మాత్రం ఏం చేయాలో చేయాలండి చూడండి ప్రూనింగ్ జాగ్రత్తగా నీట్గా చేసుకుంటే ఎంత కాపు కాయాలంటే అంత కాపు కాస్త ఈ ఈ దీంట్లో ఉన్న మహత్యమే ఇది చూడండి దీనికి అసలు ఎన్ని వందల వే వందల వందల కాయ చూడండి దీన్ని చూసి మనం కొన్ని కాయ కొంత పెద్ద తీయాల కానీ నేను తీయను ఇట్లా గ్యాజ్ తీసుకు వదిలేస్తా ఎంతవరకు వచ్చిందో చూస్తా చూడండి ఇది కేవలం న్యాచురల్ ఫార్మింగే ప్రకృతి వ్యవసాయం పరంగానే వచ్చింది మా బా మా బా మా పాలేకర్ సార్ చూస్తే ఎంత సంతోషపడతాడు ఈ క్రాప్ని ప్రకృతి వ్యవసాయంలో గో వ్యవసాయంలో ఇంత క్రాప్ వచ్చిందంటే ఆయన అసలు ఎంత ఆనందపడతాడు అసలు మహా ఆనందపడతాడు పాలేకర్జీ ఈ వీడియో ఇంకో ప్రత్యేకమైన వీడియో కాయ పెద్దదైన తర్వాత వారికి తీస్తాను నేను ఈ వీడియో జామకాయ మీద వీడియో తీసి ఆయన పంపిస్తాను చూడండి ఎంత కాపు ఇదనమాట ఇది చూడండి ఎంత బాగుందో దాని మీద స్టేజ్ చెట్టు పెట్టాను చిన్న చెట్టు అండి ఎంత చెట్టు బుడ్డి చెట్టు చూశారు కదా ఇస్తున్నాను మొత్తం కలిసిన పది అడుగులు ఉన్నాయి ఇటు చెట్టుకే అంత అన్ని అంత దర్యాప్తు వెయ్యి కాయ వచ్చింది చూడండి దగ్గరకు తీసుకెళ్తున్నాను ఇదన్నమాట సో ఇంకెక్కడ ఉందమ్మా రెండి మళ్ళీ ఇంకా ఇక్కడ కోసిన కా చెట్లు ఉన్నాయంట చూపిస్తాను అక్కడ కూడా ఇంకొక చెట్టు చూపిస్తాను అమ్మా ఆ మళ్ళీ ఒక ఆరు ఏడు చెట్లు మూడు చెట్లు పడేశారు ఆ పక్కన అదిగో మామిడి చెట్టు ఇదిగో ఇక్కడ కూడా ఉంది చూడండి ఇది కొట్టేశారు ఇది కొట్టి పడేసేసారండి ఇది చూసారు కదా ఇది ఇది మొదలు చూసారా చాగ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది చాగ స్టార్ట్ అవుతుంది దీనికి ఇక్కడ తుణ్యం ఎత్తికెళ్ళారు ఇక మధ్యలో ఉండ తుండే అని ఎత్తుకెళ్ళిపోయారు ఇది ఎత్తుకెళ్ళే ఏం కాదు ఏమీ కాదు నాకేం భయం లేదు దేవుడు ఇంకో మనకి ఏ రైశోధారు మనం ఏం భయపడకూడదు దేవుడు ఇంకో రంగం ఎత్తాడు దేవుడు చాలా గొప్పాడు నాకైతే ఏం భయం లేదు చూస్తా ఎంతవరకు వస్తారో చూస్తా నేను తీసుకునే జాగ్రత్తలు ఎట్ట తీయాలో అట్టగా తీసుకుంటాను నేను కూడా జాగ్రత్తగా కెమెరాలు పెట్టడం ఇదిగోనండి చూ తాడిది ఇదిగోనండి ఇదిగో చూడండి ఎట్ట 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 ఎట్లా కోసారో సగానికి కోసారు సగానికి కోసేశారు ఇంకెక్కడుంది చూశారు కదా ఇది ఇల్లు ఆ మామిడి చెట్టు మీద కాలిందండి చూశారు కదా ఆ మామిడి చెట్టు మీద కాలింది మామిడి చెట్టు మీద కాలింది వాలకపోతే ఇది ఇది కూడా ఆ పా మామిడిను ఆ చెట్టు ఆ చెట్టు రెడ్డి అది లక్ష్మీ ఏం చెట్టు ఇక్కడ ఇట చూడు మోదుగు మోదుగు చెట్టు మోదుగు చెట్టు మోదుగు చెట్టు చూడండి ఇరవై అడుగులు పెరిగిన మోదుగు చెట్టు మీద ఆగిపో వాలిపోయిందండి మోదుగు చెట్టు మీద వాలిపోయింది ఇది ఎంత సరే అంత ఇచ్చిపోయిందో పర్యభాసింది ఇదనమాట పరిస్థితి ఇంకోటి ఎక్కడమ్మా చూడండి చూడండి ఇది సన్నగా ఉందండి ఇది ఇంకా ఐదారు ఏళ్ళు ఉంటే కదా ఐదరేళ్ళు ఉంటే కానీ ఓయ్ ఐదారేళ్ళు ఉంటే కానీ రాదండి ఇది ఐదారేళ్ళు ఉంటే కానీ రాదు సన్నగాన చెట్టు ఈ చెట్టు చూడండి ఎంత లావుగా ఉందో ఇది చూడండి ఎంత లావుగా ఉందో ఈ చెట్టు కూడా పెట్టండి ఘాటు ఈ చెట్టు కూడా గాటు ఘాటు పెట్టారు చూడండి కింద పెట్టారు ఇది అన్నమాట కనపడింది కదా ఇదిగోనండి ఇక్కడ నుంచి ఈ పక్క నుంచి ఈ పక్కదాకా అంటే ఇక్కడ నుంచి కోసాయండి ఇక్కడ నుంచి కోసాడు ఇక్కడ నుంచి కోసే తల్లి ఇది గొరంపొట్టు ఇక్కడ పడింది సగం ఘాటు పెట్టాయండి సగం ఘాటు పెట్టాడు సగం ఉంది ఎంత లావు చుట్టా చూడండి ఇంకా ఐదు ఆరు ఏడు ఎనిమిది ఏళ్ళు ఉంటే మంచిగా వచ్చేది ఈ విధంగా ఆన్ చేశారు సో నాకేం భయం అయితే లేదండి నేను చాలా మొండోండి నేను కూడా దొంగ నా కొడుకులు ఇంకా ఇంకెక్కువ మొండోండిని ఇప్పుడు ఇంకా జాగ్రత్త తీసుకుంటాను పోలీస్ కోఆపరేషన్ కూడా ఉంది మా సిఏ గారు మధుసూదన్ గారు కానీ మా శ్రీనివాసరెడ్డి గారు కానీ బాగా కోఆపరేట్ చేస్తున్నారు నేను వదలను వీళ్ళనైతే వదలను నేననైతే అంత చూస్తా ఎందుకంటే నేనే భయపడి పారిపోతే ఇంకా నా రైతు సోదరులు ఇంకేంత ఎవరికి ధైర్యం ఉంటుంది కాబట్టి అంత చూస్తా కొడుకులు ఎవడొస్తాడో ఏం చేస్తాడో చూస్తాను కమిషనర్ గారి కూడా మాట్లాడి నేను వెపన్ లైసెన్స్ కూడా తీసుకుని ప్లాన్ చేస్తాను చక్కగా మంచిగా పెంచుకుందామండి మనమేం తప్పు కాదు మనం రైతులు అండి ఎవరిలో దొంగతనం చేస్తూ రావట్లేదు మనం పెంచుకున్నాం మరి ఒక రూపాయి మార్గం రావాలంటే ఒక వేరే వస్తుందా ఒక మామిడి వేసుకుంటూ వస్తుందా ఒక జామ వేసుకుంటూ వస్తుందా రాదు చేయాల్సిందే మల్టీ క్రాప్కి వెళ్ళాల్సిందే కదా చూడండి ఇది ఒక పామాయిల్స్ పామాయిల్ చెట్లు మన దాంట్లో ఈ పామాయిలు ఇవ్వకటిది ఇది ఎర్రచందనం అండి ఎర్రచందనం అది పామాయిల్ మళ్ళీ ఇది ఎర్రచందనం ఈ లైన్లో ఎర్రచందనాలు చూడండి ఎట్లున్నాయో ఇది ఎర్రచందనం అజార హజరచందనం అజార హజరచందనం ఇవన్నీ మళ్ళా శ్రీగంధాలు అవన్నీ శ్రీగంధాలు భయపడతారు నేను అంటే చెట్టు చెట్టు చూపిస్తున్నానంట అందుకని వాళ్ళు వచ్చి తెలుసుకుంటే అట్లా కొట్టుకెళ్తారంట కొట్టుకెళ్తారా కొడుకులు ఏదో అట్ట ఎవరి పాట ఉండని కొట్టుకెళ్ళారు ఇప్పుడు రామని కొడుకుల్ని ఊకుంటాను ఇంకా ఊకుంటాము ఇక్కడే బయటకు గొడవడు కొడుకు ఈసారి అయితే ఇక అంత ఆ సమాషయా రైతు ఆపాటి బిగు గట్టితనం లేకపోతే జరగదు ఎంతకాలం పోలీసులు వచ్చి మన దగ్గర కాపలాలు కాయలేరు పాపం వాళ్ళు ఎంతమంది పోలీసులు ఉన్నారు మనకొచ్చి కాపలాలు కాసేయటానికి దేశానే కాపలాగా వేస్తారా లాక్డౌన్లు కాపలాగా వస్తార పాపం వాళ్ళు వచ్చి మన దగ్గరకు వచ్చి మన చుట్టుతే ఈ పిచ్చి ఈ మొక్కల గురించి వాళ్ళు కాపలాలు కాస్తారా నేను అందుకని నేను పాపం వాళ్ళ గురించి ఆలోచించడం వాళ్ళు కేసు వాళ్ళు చేస్తారు దొరికితే సరే దొరకపోతే మాత్రం ఎట్ట దొరకబుచ్చుకోవాలని నేను ప్లాన్ చేస్తున్నాను దొరకబుచ్చుకుంటే మాత్రం కొడుకుని ఏమి లేదు ఎక్కడ ఎముకల సొనం లేకుండా కొట్టి పని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో మేమే భారతాం వాళ్ళు కూడా భవనం చేయమని తీసుకొచ్చి పారాయండి సరే ఏం పర్వాలేదు ఏందండి ఈ క్రైమ్ దారుణంగా ఉందని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు ఎంత దారుణం అండి ఇది ఏం అసమస్య ఇది నాకైతే నా నేను చాలా ధైర్యంగా ఉన్నాను ఎవడవుతారో చూస్తా ఇక తృప్తాను కదా ఇది ఇది ఇంతలో చెట్టుని లావు చెట్టు అయ్యే తలకి సన్న చెట్టు చేశారండి అది సన్న చెట్టు అది వదిలేశారు ఇది లావు చెట్టు దీనికి పెట్టేశారు దీనికి పక్కన ఇక్కడ పెట్టారు గాత పెట్టారు గాత పెట్టారు ఇంకా పగడలే ఇట్లా మొత్తం కలిపి ఒక ఇరవై చెట్లు దొరికినాయండి ఇప్పటికి పద పదిహేను చెట్లు దాకా ఏమన్నా కట్ చేశారు కింద పడేశారు ఒక ఐదు చెట్లు ఏమన్నా గాత్రలు పెట్టారు ఇట్లా ఈ విధంగా గాతలు పెట్టేశారు సో రైతు చదవలేరా మీరు చెట్లు ఉండాలి జాగ్రత్తగా ఉండండి కానీ పిరికితనంగా పిరికొని ఎమ్మడబడి కొట్టి పారి పారదొలుద్దండి ప్రపంచం మనం ఎదురు తిరగాలంతే రైతు మనకు భయం ఏంటండి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు మనం ఎవరు దొంగ సమ్ము దొంగతనం చేసినా అట్లా మన దాంట్లోకి వస్తే మన ఇంటికి దొంగతనం వస్తే ఏం చేస్తాం ఉక్కుంటావా ఎరగొట్టే వారేస్తాం అదే చేద్దాం ముందు మన ప్రొటెక్ట్ చేసుకుందాం దొంగ రాకుండా జాగ్రత్తగా ఎక్కడెక్కడ ఉందో బలహీనత ఉందో అవన్నీ జాగ్రత్తగా రోజు చూసుకుంటూ ఎక్కడ దొంగ రావడానికి వీలు లేకుండా చూసుకుంటూ నైట్ టైం కూడా అప్పుడప్పుడు ఒకసారి వచ్చేటట్టు చూసి పెట్టి నిఘా ఎక్కువ పెడతాము ఈసారి వస్తే మాత్రం కొడుకు నీకు సవాళ్ళ లేదు సవాళ్ళే లేదు ఈసారి ఏం చేయాలో మేము ప్లాన్ చేసుకున్నాం ఓకే థ్యాంక్ యూ అండి హరిబాబు ఆర్గానిక్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఎవరో ఒకళ్ళు పెట్టారు మొత్తం ఇట్లా చెట్టు చెట్టు చూపిస్తారు హరిబాబు గారు అందుకని కొట్టుకెళ్తున్నాడు చెట్టు చెట్టు ఏం చేస్తారండి నేను ఆ రైతు సోదల కోసం పెట్టాను ఏదో లక్షల కోట్లు సంపాదిద్దామని కాదు అందరూ మీరు మల్టీ క్రాప్ రెండు అయ్యా విలువల చెట్లు పెట్టుకోండి అటవీ చెట్లు పెట్టుకోండి ఇవన్నీ చెప్పడానికి పెట్టి చూపిస్తాను నేను నేను పెడితే అందరు పెట్టుకుంటానని చూపిస్తాను అంతేగాని ఏదో సోకు చేసుకున్నానని చెప్పి సోకు గడక చూపించడం కాదు రైతులు పెట్టుకోవాలా రైతు ఆ ప్రకృతిని ఎదురు తిరిగి మనం పంట పండిస్తున్నాం ఆటలకి ఇది ఉండ కొడుకులు ఈ దొంగల గురించి ఆ భయపడతాము ఏటికి ఎదురేసి ప్రకృతిని ఎదురు తిరిగి ఈ గాలులకి వానలకి ఎదురు తిరిగి ఉప్పెళ్ళకి తుఫానుకి ఎదురు తిరిగి నూట యాభై రెండు వందల కిలోమీటర్ల గాలులకి ఎదురు తిరిగి మనం పంట పండించి తీసుకొచ్చి అమ్ముకుని బతుకుతాను ఈ ఏదో ఈ ఒకటో వచ్చే దొంగలు భయపడతాము అడేవిడో కామెంట్ పెట్టినట్టు పిచ్చోడు ఏం భయపడేది లేదు మనం ధైర్యంగానే ఉన్నాం ఎవడొతే ఆయన ఏం చేయాలో ప్లాన్ చేసుకున్నాను వండర్ఫుల్గా చేద్దాం మళ్ళీ లాస్ట్గా చెప్తున్నాను హరిబాబు ఆర్గానిక్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి వీడియోలు దొరుకుతాయి మీరు ఏం భయపడదు మీరు పెట్టుకోండి శ్రీగంధం పెట్టండి ఎర్రచంద్రం పెట్టండి అన్ని పెట్టుకోండి విలువగల మొక్కలని అర్జున్ దగ్గర నుంచి మహాగలం దగ్గర నుంచి అన్నీ అండి ఒకటి కాదు అన్ని రకాలు పెట్టుకోవాలా చక్కండి చూడండి ఇక్కడ ఇక్కడ జామ చెట్టు ఉంది జామ చెట్టు మొదట్లో శ్రీగంధం ఉంది శ్రీగంధానికి హోస్ట్ ప్లాంట్గా జామ వేసేసా చూడండి అంతకాయ ఎట్టొచ్చింది కాపు బాగుంటుంది అట్లా ఇక్కడ ఇక్కడ ఈ కొంచెం చూడండి లాస్ట్ మూడు ఒక్క చెట్టు ఇది ముందు శ్రీగంధం అండి ఈ శ్రీగంధానికి తోడు మొక్కగా ఒక్కేసా ఆ తర్వాత వాళ్ళు తెలియపెట్టుకోండి ఇది జామ వేశారు అంటే శ్రీగంధానికి ఒక పక్కన జామ ఒక పక్కన ఒక్క మూడు మొక్కలు బతుకుతున్నాయి ఇక్కడ మూడిటి మధ్య ఇది బతుకుతుంది ఓకే ఇదే అంతా ఇదే విధంగా ఉంటుందండి మీరు అందరూ కూడా మొక్కలు పెంచండి మనం ఏం భయపడద్దు మనం ఏం భయపడద్దు రైతులరా ఆడవాడో పిచ్చాడు ఏదో పిచ్చి కామెంట్ పెట్టాడు నేను ధైర్యం చాలా ధైర్యం కదా అండి నాకు జీతంగా నుద్దు నుజ్జే కొడుకుని వదలన కూడా వదలనీగా అంత అసామర్జీగా వదలను పోలీసులు కూడా అన్నారు తీసుకొచ్చి పోలీసులు ఒక తాత థియేటర్ తీసి ఆ పని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పడండి సార్ మీకు దొరికినా సరే అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మీరు కొంటే కాపలాలు కాయండి మీరు కూడా మీరు చేత ఇంత పని చేయండి అన్నారు నేను కూడా ఇంక ఎంత నిఘా పెట్టాలో అంత నిఘా పెడుతున్నాను వదలను కొడుకులు మాత్రం నెల చేతులు పట్టుకుంటాను నేను లెట్టను సరే ఓకే థ్యాంక్ యూ అండి फाइनल के जितना हरि बाबू ऑर्गेनिक फार्मिंग YouTube चैनल सब्सक्राइब कर लें थैंक यू